రైతు సోదరులకు శుభోదయం. నేను జ్యోత్స్న. నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం. పిట్ట చిన్నదే, కానీ దాని పెంపకంలో వచ్చే లాభాలు మాత్రం ఘనం. గుండ్రంగా బొద్దుగా ఉండి గువ్వజాతికి చెందిన కౌజు పిట్టల పెంపకం చేపలు నాటుకోళ్లలానే రైతులకు లాభాలను తెచ్చిపెడుతోంది. రుచితో పాటు పోషకాలు కూడా అధికంగా ఉండే కౌజు పిట్టల మాంసానికి కూడా మంచి ఆదరణ ఉంటోంది. ఆ క్రమంలోనే తక్కువ సమయము స్థలంలో ఎక్కువ దిగుబడులు సాధించగలిగే కౌజు పిట్టల పెంపకానికి చాలామంది రైతులు, గ్రామీణ ప్రాంత యువకులు ఆసక్తి చూపుతున్నారు. స్వల్ప పెట్టుబడులతో అదనపు ఆదాయంగా వీటి పెంపకం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో కౌజు పిట్టల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మార్కెట్లో వీటి పెంపకానికి ఉన్న డిమాండ్, అదేవిధంగా దిగుబడులు సాధించే మెళుకువలు తదితర విషయాలపై పివి నరసింహారావు, పశువైద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ హనుమంతరావు సలహాలు, సూచనలపై ఇవాల్టి నీలతల్లి ప్రత్యేక కార్యక్రమం. చూడటానికి చిన్న కోడిపిల్లలా ఉంటాయి, హుషారుగా తిరుగుతాయి. ఉన్నపాటుగా ఎగురుతూ ఉండే ఈ కౌజు పిట్టలకు తిత్తిరి పిట్ట, అడవి పూరేడు పిట్ట, అడవి పూరిపిట్ట అని వివిధ పేర్లతో పిలుస్తుంటారు. ఈ క్రమంలో వ్యవసాయ అనుబంధంగా వీటి పెంపకం, పోషణ ఏ విధంగా ఉంటుంది, ఆ వివరాలను ప్రొఫెసర్ హనుమంతరావు మాటల్లో తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతం లేదా పరిసర ప్రాంతాలు, పట్టణ పరిసర ప్రాంతాల్లో క్వేల్ పక్షుల డిమాండ్ కానీ, క్వేల్ పక్షుల మాంసం కానీ, క్వేల్ పక్షుల గుడ్లు కానీ చాలా డిమాండ్ ఈ మధ్య బాగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ క్వేల్ పక్షులు తక్కువ స్థల విస్తీర్ణం అవసరం పడుతుంది. ఒక చిన్న 10x10 రూమ్ కానీ 10x20 రూమ్లో కూడా మనం పెంచవచ్చు. దీనికి ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం అక్కర్లేదు. ఇవి రోగ నిరోధక వ్యవస్థ ఎక్కువగా ఉండి ఎలాంటి టీకాలు అవసరం ఉండదు. అదే కాకుండా వీటి మాంసము చాలా డిమాండ్లో ఉంటుంది, ఎందుకంటే కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో వీటి గుడ్లకు కూడా ఎక్కువ గిరాకీ ఉంది. ఈరోజు మనం క్వేల్ పక్షుల పెంపకం మనం చూసినట్టయితే, గ్రామీణ ప్రాంతం అనుకుని ఉన్న సబర్బన్ ఏరియాస్లో కానీ కూడా ఈ క్వేల్ పక్షుల పెంపకాన్ని రైతులు పెంచడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇవి 5 వారాల్లో మార్కెటింగ్ చేయొచ్చు. 4 నుంచి 5 వారాల్లో 200 నుంచి 250 గ్రాముల బరువు వస్తుంది. 4 వారాల్లో 0.1 SFT నుంచి 0.2 SFT స్థల విస్తీర్ణం ప్రతి పక్షికి, ప్రతి క్వేల్కి అవసరం పడుతుంది. ఫాస్ట్ గ్రోయింగ్, 1 సంవత్సరంలో మనం కనీసము 10 బ్యాచ్ల వరకు మనము సునాయాసంగా పెంచవచ్చు. వీటికి కావలసిన పోషక విలువలు కూడా మనం బ్రాయిలర్ దానా లాంటిది మనం అందించడం ద్వారా వీటి FCR కూడా ఎక్కువ ఉంటుంది, గ్రోత్ రేట్ కూడా చాలా బాగుంటుంది. వీటి FCR చూసినట్టయితే మనకు 4 వారాల్లో 450 నుంచి 500 గ్రాముల దానా తినేసి 200 నుంచి 250 గ్రాముల బరువు వచ్చేసి 2.3-2.5 FCR వచ్చేస్తుంది. వీటికి కోళ్ళల్లో వచ్చే వ్యాధులు, మసూచి వ్యాధి కానీ, కుక్కర వ్యాధి కానీ, వీటికి ఇవి రెసిస్టెంట్, అంటే వీటికి ఆ వ్యాధులు సోకవు, చాలా హార్డీగా పెరుగుతాయి. ఎలాంటి టీకాలు అవసరం లేదు. చిన్న పెంట్ హౌస్లో కానీ, ఒక కేజ్లో కానీ కూడా మనము పెంచుకునే ఆస్కారం ఉంటుంది. తక్కువ స్థల విస్తీర్ణం అవుతుంది. దీనికి ఎలాంటి పరిజ్ఞానం అవసరం లేదు, ఎలాంటి నైపుణ్యం అవసరం లేదు. నిరక్షరాస్యులు కానీ ఎవరన్నా గ్రామీణ ప్రాంతంలో కూడా స్థల విస్తీర్ణం ఉంటే పెంచుకోవచ్చు. ఈ కౌజు పిట్టల పెంపకంలో మొదటి నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వీటి పెంపకానికి అనువైన ప్రదేశాలతో పాటు ఎటువంటి స్థలాలను ఎంచుకోవాలి? అదే క్రమంలో వీటి ఎదుగుదలలో దశల వారీగా ఎటువంటి పద్ధతులను అవలంబించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 3 రకాలుగా పెంచవచ్చు. ఒకటేమో నేలపైన లిట్టర్ పోసి, లేకపోతే వరి పొట్టు వేసేసి నేలపైన పెంచవచ్చు, లేకపోతే క్వేల్ కేజెస్లో పెంచవచ్చు, లేకపోతే స్లాట్ పద్ధతిలో పెంచవచ్చు. కాకపోతే కేజ్ పద్ధతిలో కూడా రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. ఒకవేళ పెట్టుబడి లేని ఎడల లిట్టర్లో నేలపైన కూడా పెంచుకోవచ్చు. ఒక 10x10 రూమ్ కానీ 10x20 రూమ్లో సరిపోతుంది. ఇక్కడ మనం పొట్టేసేసి వాటిని మనము పెంచవచ్చు. మొదటి దశ బ్రూడింగ్. అప్పుడే వచ్చిన కోడి పిల్లలు, ఒక్కరోజు పిల్లలు చాలా చిన్నగా ఉంటాయి. 8 నుంచి 9 గ్రాముల బరువు ఉంటాయి కాబట్టి వీవి ఎక్కువగా చలి నుంచి రక్షించుకోలేకపోతుంటాయి. కాబట్టి మనం బ్రూడింగ్ వ్యవస్థ బాగా చేయాలి. మనము బ్రూడింగ్ అంటే వాటికి కావాల్సిన ఉష్ణోగ్రత 37 డిగ్రీల ఉష్ణోగ్రత అందించాలి. 37 డిగ్రీలు అంటే ఖచ్చితంగా 37 డిగ్రీలు అనే కాకుండా వాటి బిహేవియర్ బట్టి, వాటి ప్రవర్తన బట్టి, అవి మనం చూసినట్టయితే ఫీడ్ తింటుండాలి,
అటు ఇటు తిరుగుతూ ఉండాలి, ఆడుకుంటూ ఉండాలి, పడుకుంటూ ఉండాలి, ఆ టైప్లో బిహేవియర్ చేస్తే, మన బిహేవియర్ ఉంటే వాటికి ఉష్ణోగ్రత బాగున్నట్టు. ఒక దగ్గర గుమ్మి కుడుతున్నాయి లేకపోతే వేడి నుంచి దూరం వెళ్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ చలి పెడుతుంది లేకపోతే ఎక్కువగా వేడి వస్తుందని అర్థం. సో రైతు సోదరులు, ఇదొక యాజమాన్య చర్యను ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. వాటికి బ్రూడింగ్కి మంచి వేడిని అందియడంలో చాలా ఇంపార్టెంట్ ఒకటి. రెండోది చలి. షెడ్లో ఏదన్నా ఇట్ సైడ్ అన్న ఓపెనింగ్ ఉండడము, చల్ల గాలి వీయడం ద్వారా కూడా ఇవి చలికి గురయ్యి వ్యాధికి సోకే ఆస్కారం ఉంటుంది. కాబట్టి షెడ్డు మొత్తం ప్యాకింగ్ చేసేసి పైన నుంచి మాత్రం ఫ్రెష్ ఎయిర్ వచ్చేటట్టు చూసుకోవాలి. మూడోది బ్రూడింగ్ దశలో వాటర్లో, ఎందుకంటే ఇవి 9 నుంచి 10 గ్రాములు ఉంటాయి కాబట్టి వాటర్ నీళ్లు తాగుతూ నీటిలో పడి మునిగిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నీటి తొట్లలో అక్కడక్కడ పెబుల్స్ రాళ్ళు వేసేయడం ద్వారా అందులో మునగకుండా ఉంటే అవి నీళ్లు తాగడం కూడా ఈజీగా చేస్తూ ఉంటాయి. ఇక నాలుగోది కరెంట్ పోయినప్పుడు. కరెంట్ పోయినప్పుడు చలి ఎక్కువగా పెడుతుంది కాబట్టి చలికి సడన్గా కరెంట్ పోయినప్పుడు నైట్ ఏమవుతాయంటే ఒక్క దగ్గర గుమ్మిగూడి ఒకదాని మీద ఒకటి పడి స్టాంపీడ్ అంటే తొక్కిసల ఆటలో చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో ఇదొక్కటి కరెంటు పోయినప్పుడు ప్రత్యామ్నాయంగా బొగ్గులు పోయి పెట్టడము కానీ వేరే ఎల్పిజి ద్వారా హీట్ అందించడం, వేడి అందించడం కానీ మనము చేపట్టాలి. ఈ మూడు సక్రమంగా చేసిన ఎడల మనము వీటిని సునాయాసంగా పెంచవచ్చు. పోషణ చూసినట్టయితే వీటికి మొదటి 3 వారాల్లో బ్రాయిలర్ ప్రీ స్టార్టర్ దానా అందియొచ్చు, లేకపోతే మనం సొంతంగా దానా తయారు చేసుకుంటే 24% ప్రోటీన్ ఉన్న దానాని మనం అందించడం ద్వారా మనము వీటి పోషణ సక్రమంగా ఉంటుంది. పరిశుభ్రమైన నీరు అందించడము చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నీటి ద్వారానే ఎక్కువ వ్యాధులు వస్తుంటాయి కాబట్టి పరిశుభ్రమైన నీరు వీలైతే ఫిల్టర్ వాటర్ కానీ లేకపోతే వాటర్ శానిటైజ్డ్ వాటర్ కానీ అందించితే చాలా బాగుంటుంది. వీటికి కావలసినంత స్థల విస్తీర్ణం, ఫీడరు, వాటర్ స్పేస్, ఎందుకంటే అన్నీ ఒకేసారి తింటుంటాయి కాబట్టి తగినన్ని ఫీడర్లు, తగినన్ని వాటర్లు పెడితే వీటికి స్థల విస్తీర్ణం బాగా సరిపోయి అన్ని ఫీడు వాటర్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బరువులో ఎక్కువ శాతం మాంసాన్ని కలిగి ఉండటంతో పాటు గుడ్లను కూడా ఎక్కువ సంఖ్యలో పెడతాయి ఈ కౌజు పిట్టలు. ఆ క్రమంలో పెంపకం చేపట్టే వారికి ఈ పిట్టల ఎంపిక అనేది అతి ముఖ్యమైన విషయం. ఆరోగ్యకరమైన దిగుబడుల కోసం కౌజు పిట్టల ఎంపికలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నాణ్యమైన కౌజు పిట్టలు లభించాలంటే ఏం చేయాలి? ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. 2 నుంచి 3 వారాలు 24 గంటలు లైట్ ఇవ్వాలి, ఎందుకంటే అవి ఎంత చిన్నగా ఉంటాయంటే అవి ఫీడర్స్, వాటర్స్ గుర్తుపట్టని స్టేజ్లో ఉంటాయి కాబట్టి బ్రైట్ లైటింగ్, షెడ్లో ఉన్నప్పుడు లేకపోతే రూమ్లో వీటిని పెంచేటప్పుడు బ్రైట్ లైటింగ్ ఇవ్వడము చాలా మంచిది. తర్వాత క్రమేపీ 3-4 వారాల తర్వాత క్రమేపీ లైట్ ఇంటెన్సిటీ తగ్గించుకుంటే సరిపోదు. 4 నుంచి 5 వారాలు వచ్చినప్పుడు 200 నుంచి 250 గ్రాముల బరువు వస్తాయి కాబట్టి ఆ టైంలో మనం మార్కెటింగ్కి చేసుకోవచ్చు. ఇక ఇందులో ఒక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆడవి ఒక 20 నుంచి 30 గ్రాముల బరువు ఎక్కువగా ఉంటాయి మగవాటికన్నా. సో రైతు సోదరులు 4 వారాల నుంచి అమ్మడం మొదలు పెట్టేస్తే 200 గ్రాములు పైబడే అన్ని 4 వారాల్లో అమ్మడం ద్వారా 5 వారాల లోపల మొత్తం అన్నీ అమ్మేయచ్చు. ఇక కొంతమంది వీటిని గుడ్ల కొరకు కూడా పెంచుతూ ఉంటారు. సో ఇవి 5-6 వారాల లోపల యుక్త వయసుకు వచ్చేస్తాయి. 6 వారాల తర్వాత గుడ్లు పెట్టడం స్టార్ట్ అవుతాయి. ఒకవేళ గుడ్లు తినడానికి పెట్టుకుంటే మాత్రము మేల్స్ అవసరం లేదు, మేల్స్ అన్నీ అమ్మేయచ్చు, పెట్టెల్ని ఉంచుకుంటే సరిపోతే గుడ్లు పెడతా ఉంటాయి. ఒక 10 నెలల కాలంలో 250 నుంచి 200 గుడ్లు సునాయాసంగా పెడతాయి. ఈ టైంలో గుడ్లు పెట్టే సమయంలో వీటికి దానాలో కాల్షియం 3-4% ఉండేటట్టు చూసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది రైతు సోదరులు వీటిని పొదగడానికి కూడా వాడుతూ ఉంటారు గుడ్లు. ఆ టైంలో మనము ఆడ మొగ నిష్పత్తి 1:3 చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు ఫలదీకరణ గుడ్లు వస్తూ ఉంటాయి. ఆ గుడ్లను మనం పొదిగేయడం 17 రోజులు పొదిగేస్తే మెషిన్లో పెట్టే కానీ లేకపోతే ఏదో పద్ధతిలో మనం చేయడం ద్వారా మనం 17 రోజులలో పిల్లలు కూడా వస్తాయి. బ్రీడర్స్గా కూడా మనం తయారు చేసుకోవాలి. మనం చూసినట్టయితే సాధారణంగా వీటికి ఏం వ్యాధులు రావు. ఎక్కువగా వ్యాధులు వస్తే మాత్రము పరిశుభ్రత లోపం వల్లనే వ్యాధులు వస్తూ ఉంటాయి. ఎక్కువగా అల్సరేటివ్ ఆర్థరైటిస్ లేకపోతే బ్రాంకైటిస్ లేకపోతే కాక్సిడియోసిస్ లాంటి వ్యాధులు వస్తుంటాయి. అంటే విరోచనాలు కానీ
శ్వాసకు సంబంధించిన వ్యాధులు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది ఓన్లీ పరిశుభ్రత పాటించకపోవడం వల్లనే ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎక్కువగా కాక్సిడియోసిస్ అనే వ్యాధి వస్తుంటుంది. కాబట్టి ఇక్కడ మనం యాజమాన్య చర్యగా మనం గమనించాల్సింది ఏంటంటే, పరిశుభ్రమైన నీరు, లిట్టర్ కూడా తడవకుండా చూసుకోవాలి, లిట్టర్ని పొడిగా ఉంచేటట్టు చూసుకోవాలి కింద నేలపైన పెంచితే మాత్రము, అండ్ వాటర్ కంటామినేషన్ కాకుండా మనము ఎలా చూసుకుంటే సరిపోతుంది. ఎంపిక చేసుకునే విధానం, ఎలాంటి క్వేల్స్ పెంచాలి అనేది అడుగుతూ ఉంటారు. ఇక్కడ జపానీస్ క్వేల్స్ అనేది ఒక రకం ఉంది. ఈ రకాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ జీవో 6/12/2013 రోజు విడుదల చేసిన జీవో ప్రకారము ఈ జపానీస్ క్వేలు మనము డొమెస్టికేషన్ చేయొచ్చు, మనం పెంచవచ్చు, కమర్షియల్గా పెంచవచ్చు, మనం వాటిని మాంస కొరకు, గుడ్ల కొరకు అమ్మొచ్చు కూడా. సో ఇది వన్యప్రాణులకు సంబంధించింది కాదు కాబట్టి ఇది మనము ఈ జీవో కింద మినహాయింపు ఉంది. కాకపోతే ఇక్కడ రైతు సోదరులు ఒకటి చూపించాల్సింది, గమనించాల్సింది ఏంటంటే, నాణ్యమైన చిక్స్ ఎవరైనా రిప్యూటెడ్ హ్యాచరీ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కానీ నాణ్యమైన చిక్స్ తీసుకోవడం ద్వారా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర రిసిప్ట్ కూడా ఉంటుంది, అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది కాబట్టి వాటికి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులలోను కాకుండా ఉంటారు. మెయిన్ ఇంపార్టెంట్ సెలెక్షన్ ఆఫ్ చిక్స్. ఏదో బయట మార్కెట్లో ఎవరో సప్లై చేస్తున్నారో తీసుకోవచ్చు పెంచుకోవచ్చు అంటే కాకుండా, రిప్యూటెడ్ హ్యాచరీ నుంచి తీసుకుంటే వాళ్ళన్నీ శానిటేషన్స్ ఫాలో అవుతారు, క్వాలిటీ చిక్స్ ఇస్తారు, ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది, మంచి బరువు వస్తుంది, ఎఫ్సీఆర్ కూడా బాగుంటుంది. సో చిక్స్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్ చూసినట్టయితే ఎవరో చేస్తున్నారు మనం కూడా చేయాలనే కాకుండా, మన లోకల్గా డిమాండ్ ఉందా లేదా అనేది మనం ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. డిమాండ్ ఉంటే దేని కొరకు డిమాండ్ ఉంది, మాంసానికి డిమాండ్ ఉందా, గుడ్లకు డిమాండ్ ఉందా అనేది రైతు సోదరులు నిర్ధారణ చేసుకొని, మాంసానికి డిమాండ్ కొన్ని ఏరియాలో, తమిళనాడు లాంటి ఏరియాలో మాంసంకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, కేరళ లాంటి ఏరియాలో గుడ్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో మన లోకల్ ఏరియాలోనే మనం మార్కెటింగ్ చేస్తాం కాబట్టి అక్కడ డిమాండ్ ఏది ఉంది, ఎంత తీసుకుంటుంది, వీక్లీ డిమాండ్ ఎంత ఉంది, మంత్లీ డిమాండ్ ఎంత ఉంది అంచనా వేసుకొని దాని తగ్గట్టుగా టైప్ పెట్టుకొని తద్వారా మనము మన ప్రోగ్రామ్ని ప్లాన్ చేసుకుంటే మనకు లాభాలు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. అంతేగాని మనం తీసుకొచ్చేసి మనము పెంచిన తర్వాత ఎవరు కొంటారు, ఎవరికి అమ్మాలి అనేది తెలియకపోతే మళ్ళీ ఫీడ్ పైన ఖర్చు ఎక్కువ అవుతుంది, లాభాలు ఉండదు. కాకపోతే మార్కెట్ విశ్లేషించేసి మార్కెట్లో డిమాండ్ సప్లై చూసుకొని దాని తగ్గట్టుగా పెంచితే చాలా బాగుంటుంది. ఇక క్వేల్ పక్షుల లభ్యత ఎక్కడ దొరుకుతాయి, ఇవి ప్రైవేట్లో కూడా దొరుకుతున్నాయి, గవర్నమెంట్లో కూడా దొరుకుతున్నాయి. ప్రైవేట్లో తీసుకునేటప్పుడు మాత్రము ఖచ్చితంగా రిప్యూటెడ్గా మంచి క్వాలిటీ చిక్స్ ఇస్తున్నారు నిర్ధారణ చేసుకొని తీసుకోండి. గవర్నమెంట్లో అయితే రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాలలో దొరుకుతాయి, మీరు బుకింగ్ చేసినట్లా 1-2 మంత్స్ వ్యవధిలో మీకు అందిస్తారు వాళ్ళు. కాకపోతే డిమాండ్ బట్టి కొంచెం అటు ఇటు లేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే నాణ్యమైన చిక్స్ దొరుకుతాయని చెప్పుకోవచ్చు. మిగతా పక్షులతో పోలిస్తే స్వల్పకాలంలో చేతికొచ్చే కౌజు పిట్టల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండి రోగాలను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉన్నా ఒక్కోసారి వ్యాధుల బారిన పడుతుంటాయి. మరి ఎలాంటి వ్యాధులు వీటికి సోకుతాయి, వాటికి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ వివరాలను ప్రొఫెసర్ మాటల్లో విందాం. బ్రూడింగ్ దశలో కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి, పెద్దగైన తర్వాత గ్రోయింగ్ దశలో కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి, గుడ్లు పెట్టే దశలో కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇవి ఏమైనా సరే ఇవన్నీ వ్యాధులు పూర్ మేనేజ్మెంట్ అంటే యాజమాన్యం సరిగా లేకపోవడం వల్లనే ఈ వ్యాధులు వస్తాయి. ఎందుకంటే ఇవి చాలా హార్డీ బర్డ్స్, డిజీజ్ రెసిస్టెన్స్, వ్యాధులకు బాగా తట్టుకోగలుగుతాయి. ఇలాంటి టీకాలు అవసరం లేదు కాబట్టి ఇవి ఓన్లీ అపరిశుభ్రత పరిస్థితి వల్లనే ఈ వ్యాధులు వస్తూ ఉంటాయి. బ్రూడింగ్ దశలు ఎలా అంటే వాటర్ కంటామినేషన్ ద్వారానో, లేకపోతే నాణ్యమైన చిక్స్ కొనుక్కోకపోవడం వల్లనో, లేకపోతే చలిగా ఉండడం వలన, ఎక్కువ చలి బ్రూడింగ్ యాజమాన్యం సరిగా లేకపోవడం వలన బ్రాంకైటిస్ రావడము, లేకపోతే దానాలో సరిగా ఇవ్వకపోవడం, దానా స్పేస్ సరిగా ఇవ్వకపోవడం వలన, లైటింగ్ పూర్గా లైటింగ్ ఉండడం వలన అంటే వాటి ఫీడ్ వాటర్ ఎక్కడుందో గుర్తుపట్టకపోవడం, డిమ్ లైటింగ్ ద్వారా వలన ఇవి స్ట్రెస్కు గురవుతూ ఉంటాయి. దీంతోపాటు వాటర్ కూడా, వాటర్ తాగేటప్పుడు కూడా లోతైన వాటర్ పెట్టడం వల్ల అందులో మునిగిపోయి చనిపోతూ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ చలికాలంలో కరెంటు పోయినప్పుడు, లేకపోతే ఈదురుగాలు పెట్టినప్పుడు, నైట్ టైం కరెంట్ పోతే ఇవన్నీ ఒకదాని మీద ఒకటి చలికి తట్టుకోలేక గుమ్మిగూడుతాయి, తొక్కిసలాట వల్ల కింద పడ్డవన్నీ చనిపోతూ ఉంటాయి. సో ఎక్కువగా ఈ పూర్ మేనేజ్మెంట్ కండిషన్స్ వల్ల చిక్కు దశలో చనిపోతుంటాయి. ఇక గ్రోయింగ్ దశలో చూసినట్టయితే ఇవి ఎలాంటి వ్యాక్సిన్స్ అవసరం లేదని చెప్పాను ఇందాక. కాకపోతే లిట్టర్,
లిటర్ తరవడం వల్ల, లిటర్ పై కప్పు నుంచి లిటర్ తరవడం, వాటర్ పడడం ద్వారా, లేకపోతే లీకింగ్ నిపుల్స్ ద్వారా, లీకింగ్ వాటర్స్ ద్వారా లిటర్ తడిసినప్పుడు, తడిసి ముద్దైనప్పుడు కాక్సిడియోసిస్ అనే వ్యాధి వస్తూ ఉంటుంది. లేకపోతే అల్సరేటివ్ ఎంట్రైటిస్ అనే వ్యాధి వస్తూ ఉంటుంది. ఈ వ్యాధి వాటర్ కంటామినేషన్, లిటర్ కంటామినేషను, లేకపోతే పూర్ క్వాలిటీ ఫీడ్ ఉండడం వల్ల ఎక్కువగా, ఒకటే తక్కువ స్పేస్లో ఎక్కువగా బర్డ్స్ పెంచడం వల్ల కూడా ఫ్లోర్ స్పేస్ సరిగా దానికి సరిపోయినంత స్థల విస్తీర్ణం ఇవ్వకపోవడం వలన కూడా ఈ కాక్సిడియోసిస్ విరోచనాలు వస్తూ ఉంటాయి. అదే కాకుండా బ్రాంకైటిస్ అంటే శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ ఎలా వస్తుంటాయంటే పూర్ వెంటిలేషన్. ఏం చేస్తారంటే చాలామంది రైతు సోదరులు పట్టాలు మొత్తం కట్టేస్తారు, షెడ్డుకి కట్టేసి ఫ్రెష్ ఎయిర్ రాకుండా చేసేస్తారు. తద్వారా లోపల అమ్మోనియా వాయువు, కార్బన్ డైఆక్సైడ్ వాయువు, డస్ట్ విడుదలయ్యి బయటికి పోవడానికి ఆస్కారం ఉండదు. సో కంటిన్యూ అదే వాతావరణంలో, అదే దుమ్ములో, అదే కార్బన్ డైఆక్సైడ్, హై కార్బన్ డైఆక్సైడ్, హై అమ్మోనియా కాన్సన్ట్రేషన్లో పెరగడం వల్ల శ్వాస నాళాలుకి దెబ్బతినేసి శ్వాస సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇక గుడ్లు పెట్టే దశలో చూసినట్టయితే వాటర్ కంటామినేషన్ ద్వారానో, లేకపోతే ఏదన్నా ఇన్ఫెక్షన్ ద్వారానో, ఎగ్ బౌన్ కండిషన్స్, పెరిటనైటిస్ కండిషన్స్ వచ్చేసి గుడ్డు పెట్టే దశలో కూడా చనిపోయే ఆస్కారం ఉంటుంది. మొత్తానికి ఏదైనా సరే వాటర్ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం తీసుకోవచ్చు, రెండోది వెంటిలేషన్గా తీసుకోవచ్చు, మూడోది దానా, నాలుగోది స్థల విస్తీర్ణము, ఐదోది ఒత్తిడి. ఈ ఐదు మనం కంట్రోల్ చేసినట్టయితే, వాటర్లో చూసినట్టయితే శానిటైజ్డ్ వాటర్ వీలైతే మంచి వాటర్ ఇవ్వండి, లేకపోతే వాటర్లో బ్లీచింగ్ పౌడర్ కలపండి, ద్వారా వాటర్ని మనం శానిటైజ్ చేయొచ్చు. రెండోది క్వాలిటీ నాణ్యమైన దానా ఇవ్వండి, మంచి బూజ్ బట్టని ముడి పదార్థాలు తీసుకొని మంచి క్వాలిటీ దానా ఇవ్వండి, ఫ్రెష్ దానా ఇవ్వండి. మూడోది వెంటిలేషన్, గాలి ప్రసరణ బాగా అయ్యేటట్టు చూసుకోవాలి, ఫ్రెష్ ఎయిర్ రావాలి, అప్పుడు అమోనియా వాయువు, కార్బన్ డైఆక్సైడ్ వాయువు బయటికి వెళ్ళిపోతుంది, దుమ్ము కూడా బయటికి వెళ్ళిపోతుంది, ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంటుంది కాబట్టి. నాలుగోది స్థల విస్తీర్ణం, చిన్న స్పేస్లోనే ఎక్కువగా పెంచాలనే ఆశతో ఎక్కువ రైతులు ఏమైతే ఉంటారంటే మొత్తం దానికి ఒకే ప్లేస్లో ఎక్కువగా కిక్కిరిసిగా పెంచుతూ ఉంటారు. దాని ద్వారా ఏమవుతుందంటే ఒత్తిడి గురవుతుంటాయి, బలిష్టమైనవి పెరుగుతుంటాయి, బలహీనమైనవి పెరగవు, తద్వారా వ్యాధులకు గురవుతుంటాయి. ఎక్కువ ఫ్లోర్ స్పేస్ ఇవ్వండి. తర్వాత ఇవిటన్నిటికీ మూల కారణము స్ట్రెస్. ఇవన్నీ సరిగా వాటర్ లేకపోవడము, సరిగా దానా లేకపోవడము, ఎక్కువ స్థల తక్కువ స్థల విస్తీర్ణం ఇవ్వడము, మంచి వెంటిలేషన్ లేకపోవడం వల్ల స్ట్రెస్ గురయ్యి ఇతర వ్యాధులకి ఆస్కారం ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ని తగ్గించడం ద్వారా మనము ఈ వ్యాధులన్నీ అరికట్టవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ అనుబంధంగా కౌజుపిట్టల పెంపకానికి మంచి ఆదరణ లభిస్తున్న తరుణంలో వీటి పెంపకాన్ని కొత్తగా చేపట్టేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పెట్టుబడులు ఏ విధంగా ఉంటాయి, అదే క్రమంలో స్వల్పకాలంలోనే చేతికొచ్చే కౌజుపిట్టలకు మార్కెట్లో ఎటువంటి డిమాండ్ ఉంది, లాభాలను పొందే విధంగా మార్కెట్ మెళుకువలను ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెటింగ్లో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెరీ అర్బన్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతము పట్టణ ప్రాంతంకి మధ్యలో ఉన్న అర్బన్ ఏరియాస్లో, కొన్ని అర్బన్ ఏరియాస్లో ఈ వీటి డిమాండ్ బాగా ఉంది. ఎస్పెషల్లీ డాబాస్ కానీ హోటల్స్ కానీ పెరీ అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా డిమాండ్ ఉంది. ఎంత డిమాండ్ ఉందంటే వాళ్ళు ఒక బర్డ్కి 60 రూపాయలు 100 రూపాయలు ఇచ్చే స్టేజ్ కూడా ఉంది. ఎస్పెషల్లీ చలికాలంలో బాగా డిమాండ్ ఉంది మాంసం కొరకి. సో ఇక్కడ ఇదొకటి. కొన్ని ప్రాంతాల్లో కోస్టల్ ఏరియాస్లో చూసినట్టయితే గుడ్లో కూడా బాగా డిమాండ్ ఉంది. సో కాకపోతే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చూసినట్టయితే క్వేల్ పక్షులు మాంసం కొరకే ఎక్కువగా డిమాండ్ ఉంది. 4 వారాలు 5 వారాలు పెంచేసి వీటిని మార్కెటింగ్ చేసేసి ఒక వారం షెడ్ ఖాళీ పెట్టేసి షెడ్ను క్లీన్ చేసేసి మళ్ళీ ఇంకో బ్యాచ్ రెడీ చేసుకోవచ్చు. లేకపోతే మనం కంటిన్యూగా 4-5 రూమ్లో వివిధ ఏజ్ గ్రూప్స్ పెట్టడం ద్వారా ప్రతి వారానికి ఒక బ్యాచ్ అమ్మేటట్టు మనము ప్లాన్ చేసుకోవచ్చు. సో మాంసానికే ఎక్కువగా కన్జ్యూమర్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి రైతు సోదరులు 4 వారాలు 5 వారాలు పెంచేసి మార్కెటింగ్ చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పవచ్చు. క్వేల్ మాంసంలో చూసినట్టయితే మనకు లీన్ మీట్ ఎక్కువగా ఉంటుంది, అంటే మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి ఒకటి. రెండోది వీటికి కొలెస్ట్రాల్ కంటెంట్, ఈ మాంసంలో కొలెస్ట్రాల్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా వైటమిన్ అండ్ ఖనిజాలు
కొంచెం శాతం కంపారిటివ్లీ చికెన్ కానీ వేరే ఇతర మాంసాలతో పోలిస్తే వైటమిన్ అండ్ మినరల్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ బయాలజికల్ వాల్యూ చాలా కంపారబుల్లీ ఎగ్ వైట్తో సమానంగా బయాలజికల్ వాల్యూ కూడా ఉంటుంది. డైజెస్టిబిలిటీ కూడా బాగుంటుంది. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరన్నా తిని ఈజీగా డైజెస్ట్ చేసుకోవచ్చు. క్వేల్ పక్షులు కొత్తగా ప్రారంభించదలుచుకున్న వాళ్ళకి ఒకటే సూచన అండి, ఫస్ట్ ఏం చేయాలంటే మార్కెట్ సర్వే చేసుకోండి. మార్కెట్లో ఎవరు తీసుకుంటున్నారు, డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత చేయగలుగుతాము, వీక్లీ డిమాండా, మంత్లీ డిమాండ్ ఉందా, మన చూసుకొని మన దగ్గర ఉన్న వనరులు, మన దగ్గర ఉన్న న్యాచురల్ రిసోర్సెస్, ఒక షెడ్ కానీ ఒక రూమ్ కానీ ఉందా లేదా, మన దగ్గర అది ఎవరు చేస్తారు, ఫ్యామిలీ లేబర్ చేస్తారా లేకపోతే వేరే లేబర్తో చేపిస్తారా, ఇవన్నీ ఒక ఒక విశ్లేషణ చేసుకొని దానా సప్లై ఎక్కడి నుంచి తీసుకోవాలి, వాటర్ ఎలా ఇవ్వాలి అనేది ప్లాన్ చేసేసుకొని తర్వాత బుకింగ్ చేసుకొని మనము చిన్నగా ప్రారంభించాలి. మరీ 1,000 2,000 కన్నా ఒక 200 300 క్వేల్స్తో ప్రారంభించేసి ఆ అనుభవం మేర మెల్లగా గ్రాడ్యువల్గా దీని సైజు పెంచుకుంటూ కాకపోతే ఎక్కువ సంవత్సరం ఎక్కువ రోజులు మార్కెట్లో ఉన్న ఎడల మీకు గుర్తింపు వస్తుంది. మీరు ఒక బ్రాండింగ్ చేసుకోవచ్చు. మీకు పబ్లిక్ మీ దగ్గర నేరుగా రీటైలింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి పెట్టడం ద్వారా ఏమవుతుందంటే మీరు హోల్సేల్ మార్కెట్ వెళ్ళి అమ్మాల్సి వస్తుంది. మీరు నిరంతరంగా మీరు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మీరు రీటైలింగ్ చేసుకోవచ్చు, నేరుగా కన్జ్యూమర్కి అమ్మవచ్చు, లేకపోతే మధ్యవర్తుల ద్వారా మీరు అమ్మవలసి వస్తుంది. కాబట్టి మీరు మార్కెట్లో గుర్తింపు స్లోగా తెచ్చుకుంటే బాగుంటుంది. రెండోది ఏంటంటే మీరు ఎక్కువ రోజులు మార్కెట్ ఉంటే ఇక్కడ వచ్చే ఆదాయాన్ని మీరు దీని పెట్టుబడిగా మీరు కొంచెము డైవర్సిఫై చేసుకోవచ్చు. నేరుగా లైవ్ బర్డ్ అమ్మే బదులు ప్రాసెస్డ్ బర్డ్ అమ్మొచ్చు, లేకపోతే కుక్డ్ అమ్మొచ్చు, రెడీ టు కుక్ కాకుండా రెడీ టు ఈట్ కూడా అమ్మొచ్చు, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ చేసుకోవచ్చు. తద్వారా మీకు ఇంకా ఎక్కువ లాభం వచ్చింటుంది. మీరు రీటైల్ అవుట్లెట్స్ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాకపోతే అది స్లోగా డెవలప్ చేస్తుంది. మీరు ప్రాఫిట్స్ వచ్చే కొద్దీ మీరు రీటైల్ అవుట్లెట్స్ ద్వారా మీరు చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ మధ్య ఆన్లైన్ కూడా వస్తుంది. ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యి మీరు క్వాలిటీ ఇవ్వగలిగితే మాత్రం ఆన్లైన్లో మీకు ఎక్కువగా మీకేం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు వచ్చి మీరు క్వాలిటీ అష్యూరెన్స్ మీరు ఇచ్చారంటే ఆన్లైన్లో కూడా మనము అమ్మడానికి కూడా ఉంటుంది. కాకపోతే ఇవన్నీ స్లోగా గ్రాడ్యువల్గా పెరుగుతాం, ఒకటే రోజు పెరగము. మీరు నిరంతరము ఎక్కువ రోజులు మార్కెట్లో ఉంటే మాత్రం ఇవన్నీ మీరు సాధించడానికి ఈజీగా ఉంటుంది. మార్కెటింగ్లో చూసినట్టయితే మనము 4 వారాల్లో 200 గ్రాములు బరువు వస్తుంది. అది 4 వారాల్లో 1/2 కేజీ దానా తింటుంది. సో 1 కేజీ దానాకి మనం చూసినట్టయితే 30 నుంచి 35 రూపాయలు అనుకోండి. 1/2 కేజీ అంటే దాదాపు 15 నుంచి 17 రూపాయల దానా ఖర్చు అవుతుంది. ఇతర ఖర్చులు చిక్కు కాస్ట్ 6 రూపాయలు, ఇతర లాజిస్టిక్స్ ఎలక్ట్రిసిటీ అవన్నీ చూసినట్టయితే ఒక బర్డ్ మీద దాదాపు 25 నుంచి 26 రూపాయలు ఖర్చు వస్తూ ఉంటుంది. మార్కెట్లో ప్రస్తుతం రేట్ చూసినట్టయితే ఒక బర్డ్ కనీసం 30 నుంచి 50 రూపాయలు అమ్ముతూ ఉంది ఒక బర్డ్. సో 30 రూపాయలు అమ్మినా కానీ మనకు ఒక బర్డ్ మీద 4 రూపాయల నుంచి 5 రూపాయల ప్రాఫిట్ మార్జిన్గా తీసుకోవచ్చు. ఒక 500 బ్యాచ్ నుంచి తీసుకున్నట్టయితే ఒక 4 వారాల్లో 2500 మనము నెట్ ప్రాఫిట్గా మనము పరిగణించవచ్చు. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎంటీవీ హగ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.